మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బండి రామకృష్ణ గారి మీద నమ్మకంతో ఈ రోజున 5 డివిజన్ నుంచి పెద్ద ఎత్తున యువకుల జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది। 9వ డివిజన్ కి ఇన్చార్జ్ గా తోట భాస్కర్ గారు, 11వ డివిజన్ కి బండి కరుణాకర్ గారు, 15వ డివిజన్ కి సమీర్ గారు, 50వ డివిజన్ కి రామనాయుడు గారు, 14వ డివిజన్ కి పృథ్వీరాజు గారు, వీళ్ళ 5 ని కూడా ఇవాళ ఇన్చార్జ్ బండి రామకృష్ణ గారు డివిజన్ ఇన్చార్జిగా నియమించడం జరిగింది। వీళ్ళ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది। నీతి నిజాయితీ కోసం, మచిలీపట్నం అభివృద్ధి కోసం అంకిత భావంతో యువకులంతా కూడా ముందుకు వచ్చారు। వీళ్ళందరూ కూడా పార్టీ స్వాగతిస్తుంది। రాబోయే రోజుల్లో మచిలీపట్నం 50 డివిజన్లు, 29 గ్రామ పంచాయతీలు కూడా డివిజన్ ఇన్ఛార్జిల్ని, గ్రామ ఇన్ఛార్జిల్ని కమిటీలు కూడా నియమించి పార్టీని 2024లో బలోపేతం చేసి ఖచ్చితంగా మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయడానికి ఈరోజు నుంచే మా అక్క కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మచిలీపట్నం నియోజకవర్గం బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది ఈరోజు జాయిన్ అవడం జరిగింది పార్టీలో। మరి ఈ రోజును చూసుకున్నట్లయితే రాజకీయాలే కాదు, సేవా కార్యక్రమంలో కూడా జనసేన పార్టీ ముందుంటుందని మేము గంటాపదంగా చెప్తున్నాం। ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత 2.5 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా జనసేన పార్టీ సేవా కార్యక్రమంలో ముందుంటున్నాం। మరి ఇటువంటి ఆశయాలు నచ్చి మాకు ఇంకా ఎంతోమంది జనసేన పార్టీకి ఆకర్షితులై ఇంకా రాబోయే రోజుల్లో మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా అందరం కలిసి పనిచేస్తామని, ఎమ్మెల్యేగా చూస్తామని, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మేము చూస్తామని మేము ఘంటాపథంగా చెప్తున్నాం। జై జనసేన। మరి ఈరోజు జనసేన పార్టీ ఎంతో ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తున్నటువంటి మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి 2 సంవత్సరాల ముందే మా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో 50 డివిజన్లో ఇన్ఛార్జిల్ని ప్రకటించడం, అలాగే 30 పంచాయతీల్లో కూడా మా యొక్క ఇన్ఛార్జిల్ని ప్రకటించి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎక్కడైతే ఇబ్బంది పడుతున్న అందరినీ కూడా గుర్తించి ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా వంతు మేము సాయం చేసే కార్యక్రమంలో భాగమే ఇవాళ ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది। మేము గెలిచిన మరి యాదర పంచాయతీ కావచ్చు, అలా నెలకూరు కావచ్చు, అలాగే 4వ డివిజన్లో కూడా మేము మినరల్ వాటర్ ఇస్తానన్నాం, మా మాట నెరవేర్చుకుంటున్నాం। అలాగే ప్రతి సంవత్సరం ఆ యొక్క గ్రామాల్లో కావచ్చు, డివిజన్లో కావచ్చు, మేము మా వంతు మేము బాధ్యతగా మెడికల్ క్యాంపులు కానీ, మినరల్ వాటర్ కానీ, అక్కడ ఉన్నటువంటి శ్రమదానం కార్యక్రమాలు కానీ ప్రతి సంవత్సరం చేసి మిగతా యొక్క వార్డులందరికీ కూడా మా యొక్క నియోజకవర్గానికి ఒక ఆదర్శంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। మళ్ళీ కర్ణాకర్ గారు 11వ డివిజన్ నుంచి జై జనసేన, జై జనసేన, మధ్య లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మధ్య లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నెక్స్ట్ 17 కాకపోయిన పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో మన ఎన్నికల పోటీ చేయించారు, పార్టీ కోసం నిరంతరం ఎక్కువ టైం కేటాయిస్తూ
మొదటగా సమీర్ గారికి జనసేన పార్టీ స్వాగతిస్తోంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు చేర్చి చేస్తున్నప్పుడు సమీర్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి పవన్ కళ్యాణ్ పేరుతో మొన్న కూడా అక్కడ సెలవులు వస్తుందో కలిసి బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం చేయడం చాలా బాగా చేస్తారు. యాభై మొత్తం ప్రతి మొత్తంలో చాలా బాగా చేస్తారు. రామనాయుడు గారిని 50 ఇన్ఛార్జ్ గారిని ఉన్నాయి. సమీర్ గారు జాబ్ చేస్తారు. కార్యకర్తలు చాలా ఉత్తమం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం 10 రోజులు మంచి యువకుడు మరి గాలంటీ వచ్చిగా కోరుతున్నాం. పట్టణానికి